నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాస్కులు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు శనివారం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పాల్గొని వీటిని పంపిణీ చేశారు कांग्रेस पार्टी एपड़ू प्रजल पक्षान निलपड़तुंदनी कांग्रेस पार्टी पिलुपु मेरकु राहुल गांधी पुट्टिनरोजु संदर्भंगा राष्ट्र व्याप्तंगा सेवा कार्यक्रमालु निर्वहिस्तुन्नट्लु तेलिपारु मनकंदरिकी तेलुसु करोना अनि कट्टडि चेयटंलो मन प्रधानमंत्री गारु नेनंता गोप्पगा चेस्तानानि लाइट्लु वेलिगिंचारु कंचाल पल्लेल प्लेट्लु कोट्टिंचारु नेनु ध्यानं अन्नारु अन्नित्लो फेल अयिपोयि सेकंड वेव लो విపరీతమైనటువంటి కోట్ల మందికి వచ్చి లక్షల మంది చనిపోయి ఆ లక్షల మంది చనిపోవడమే కాకుండా దేశంలో ఉన్నటువంటి శ్మశాన వాటికల్లో శవాల దహనం చేయడానికి కూడా క్యూలు కట్టాల్సిన పరిస్థితి దేశం మొత్తం ఉంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది ఇంత ఘోరంగా ఉన్నటువంటి కరోనా కట్టడి చేయడంలో ఎంతక ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు గాని ఇక్కడ మేము గాని ఎన్నో సూచనలు ఇచ్చినా గాని మీదే ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంతో నష్టం కలిగించినప్పుడు మా వంతుగా పార్టీ అధికారంలో ఉండలేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితుల్లో అందరికీ కూడా కొంచెం సేవ చేయాలి అది మాస్కులు కరోనా రాకుండా ఉండడానికి అలాగే వాళ్ళకి కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి పళ్ళు చేయటం అని చెప్పేసి మాకు పిలిపించారు పళ్ళు గాని అన్నదానం గాని తెనాల నియోజకవర్గంలో ఈ యొక్క పళ్ళు పంపిణీ మరియు మాస్క్ పంపిణీ కార్యక్రమాలు చేశాం कांग्रेस पार्टी रथसारथि प्रीतम नायक राहुल गांधी गारी 50 संवत्सराल नुंडि 51 अडुगु पेडुतुन्न संदर्भंगा वारु देशं ई परिस्थितुल्लो अलकोलोलंगा उंदि इटुवंटप्पुडु मनं वेडुकलु चेसुकोवडं कादु ప్రజల శ్రేయసు కారాలని చెప్పే సంకల్పంతో మాకు కేకులు కట్ చేయొద్దు మీరు బడుగు బలహీన వర్గాలకు పేదలకు పళ్ళ రూపంలోనూ మాస్కులు పెట్టుకోలేని వారికి మాస్కులు శానిటైజర్లు ఇవన్నీ పంపిణీ చేయమన్నారు అన్నదాన కార్యక్రమాలు చేయమన్నారు వారిని స్ఫూర్తిగా తీసుకుని మనం ఈ కార్యక్రమం తెనాలి ఇన్ఛార్జ్ డాక్టర్ చందుసాంశుడు గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతోంది కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పొన్నూరు నాగసూరి శశిధరరావు కే బుల్లయ్య పి స్టీవెన్ బాబు మాదల పూర్ణచంద్రరావు ఏ కృష్ణ షేక్ మాబు టి శివనారాయణ చందు అయ్యప్ప వై శంకరరావు కే కోటేశ్వరరావు ఎస్ సుబ్బారావు బడుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతు సోదరులు విత్తన ఎంపికలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏవో వెంకటనరసయ్య విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంటకు సంబంధించి సరైన విత్తనాలను ఎంపిక చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించుకోవచ్చునని తెలిపారు అదే విధంగా విత్తనాలు కొన్నప్పుడు సంబంధిత డీలర్ వద్ద నుండి తప్పనిసరిగా రసీదు పొందాలని ఏవో వెంకటనరసయ్య సూచించారు ఈ రసీదు పొందడం ద్వారా పంటలకు సంబంధించి ఎటువంటి నష్టం వాటిల్లినట్లయితే సంబంధిత డీలర్ నుండి నష్టపరిహారం పొందేందుకు అవకాశం ఉంటుందని వెంకటనరసయ్య పేర్కొన్నారు ప్రధానంగా మనకి ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి వరి పంటంతా కూడా విత్తుకోవడానికి రైతు సోదరులు సిద్ధమవుతున్నారు కాబట్టి మరి ఈ తరుణంలో మనకి ప్రధానంగా విత్తనాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు రైతులందరూ కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి దీంట్లో విత్తన ఎంపికలో మనం జాగ్రత్తలు తీసుకొని ఆ మన యొక్క భూమికి అదే విధంగా మన కాల వ్యవధికి ఏ విత్తనాలైతే సరిపడతాయో అలాంటి విత్తనాన్ని ఎన్నుకోవాలి పైరు మీద ఏదైనా కల్తీలు గాని తేలీలు గాని వచ్చినప్పుడు దానికి ఏదైనా మనం నష్ట నివారణ చర్యలు తీసుకోవాలంటే తప్పకుండా మనకి ఆ బిల్ అనేది ఎక్కడ కొన్నాము ఏ లాట్ నెంబర్ ఇవన్నీ బిల్ అనేది ఉండాలి కాబట్టి దయచేసి రైతు సోదరులు మరీ మరీ డీలర్ని బిల్లు అడిగి తీసుకొని పంట అయిపోయేంత వరకు కూడా భద్రపరచుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను అదే విధంగా గ్రామాల్లో అనుమాన వ్యక్తులు మనకి మంచి విత్తనం అని చెప్పేసి తీసుకొచ్చి మరి విక్రయిస్తున్నట్లయితే అలాంటి వ్యక్తుల వద్ద ఎవరు కూడా మనం కొనుగోలు చేయొద్దని చెప్పేసి మోసపోవద్దని చెప్పేసి రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాను అనుమానిత లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి డాక్టర్ జీవలత తెలిపారు
शनिवार स्थान पेरुगु मार्केट वद्दगल उर्दू पाठशाल नंदु उपरपालक संघ आध्वर्यंलो कोविड निर्धारण परीक्षलु निर्वहिंचारु। ई कार्यक्रमान्नि वैद्याधिकारी डाक्टर जीवनलत पर्यवेक्षिंचि मात्लाडारु। పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో రోజుకి 3 ప్రాంతాల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఎవరైనా కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్నవారు పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ జీవన్లత తెలిపారు। గవర్నమెంట్ వైపు నుంచి పారలల్ గా రెండు కార్యక్రమాలు హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరుగుతా ఉన్నాయి। ఒకటి ఏంటంటే ఆర్టీపీసీఆర్ టెస్టింగ్, ఇది అంటే హాస్పిటల్ కు వెళ్లి క్యూలో నిల్చోకుండా ఇబ్బంది పడకుండా ఉండడానికి వాళ్ళకి నియర్ బై ప్లేసెస్ లో అంటే ఏంటంటే ఈ సిటీలో తనాలి ఏరియాలో మూడు ప్లేసెస్ లో మూడు సచివాలయాల్లో జరుగుతున్నాయి। సో ఎవరైతే అనుమానితమైన లక్షణాలు ఉన్న వాళ్ళు లేకపోతే ప్రైమరీ కాంటాక్ట్స్ ఇంట్లో గాని పక్కన ఇంటి వాళ్ళకి గాని ఎవరకైనా ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చేయించుకుంటున్నారు। మూడు చోట్ల మూడు పర్మనెంట్ వాక్సినేషన్ సెంటర్స్ లో కోగన్సి హై స్కూల్, తర్వాత మారిస్పేట్ లో జంచరామనాయుడు స్కూల్, కళాక్షేత్ర, ఈ మూడిట్లో కూడాను అంటే మొత్తం 2000 మందికి వాక్సినేషన్ వేయబోతున్నాము, కోవిషీల్డ్ వేస్తాము। కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి ఏ బాలచంద్రమౌళి, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు। ఫిబ్రవరి 28, 2021న జాతీయ స్థాయిలో నిర్వహించిన జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షల్లో తెనాలి శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతిభ కనపరిచారు। శ్రీ చైతన్య చెంచిపేట బ్రాంచ్ కి చెందిన సి బ్యాచ్ విద్యార్థులు డి శ్రీనివాస్ జనరల్ కేటగిరీలో జాతీయ స్థాయిలో 6వ ర్యాంక్, పి విశాల్ సాయి రెడ్డి పిహెచ్ కేటగిరీలో జాతీయ స్థాయిలో 8వ ర్యాంక్ సాధించినట్లు ప్రిన్సిపల్ కె మాధురి తెలిపారు। We are very happy and proud to announce NTSC results of 2020-21. In our state, AP, 273 students have been selected for second level of examination. Out of that, 198 students are from Sri Chaitanya schools. We are very happy for that. Billuri Srinivas of our campus and Vishal Sai Reddy of our campus have been selected for second level. We are so happy. And in our state, he got in general, B. Srinivas got in general 6th rank, and PH category, Vishal Sai Reddy got 8th rank. We are very happy for that. These results can be possible only through our academic program and teamwork. Both we had. I felt very happy because I got this selection. Only because of the preparation that was given by the Sri Chaitanya campus and the curriculum, which is very advanced level. And everyone can study in this curriculum and everyone can get this selection if they believe that they can. Because of this curriculum, I got this selection, and the preparation and the motivation of the teachers, I got this selection. I am very happy of the selection because of the Sri Chaitanya school I got selection. The revision program and all the teachers helped me for this selection. శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఏజీఎం అంజయ్య, ఆర్ఐ అప్పాజీ, ప్రిన్సిపల్స్ కళ్యాణి, లక్ష్మీపతి, సి బ్యాచ్ ఇన్ఛార్జి గోవర్ధన్ గిరి, డీన్ రవిబాబులు పాల్గొని ప్రతిభ కనపరిచిన ఇద్దరు విద్యార్థులను సత్కరించి అభినందించారు। పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి ప్రతి విద్యార్థికి పాఠ్య పుస్తకాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు। ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, జగనన్న విద్యా కానుకలో అందించే నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు। ఈ సంవత్సరం అదనంగా ఇంగ్లీష్ డిక్షనరీని కూడా జగనన్న విద్యా కానుకలో భాగంగా విద్యార్థులకు అందిస్తున్నట్లు తెలిపారు। 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు నోట్బుక్స్, 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు బైలింగ్ మెథడ్లో పాఠ్యపుస్తకాలను అందిస్తున్నట్లు లక్ష్మీనారాయణ వెల్లడించారు। జగనన్న విద్యా కానుకకు సంబంధించి ఇప్పటికే మన మండలంలో ఉండేటువంటి 11 కాంప్లెక్స్ గాను మరి 6 నుంచి 10 తరగతి పిల్లలకి నోట్బుక్స్ రావడం జరిగింది। అదేవిధంగా 1 నుంచి 5 తరగతి పిల్లలకి బ్యాగులు కానివ్వండి, షూ కానివ్వండి, బెల్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా రావడం జరిగింది। అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కూడా మన మండలానికి 70,000 టెక్స్ట్ బుక్స్ రావడం జరిగింది। ఈ టెక్స్ట్ బుక్స్ను కూడా మేము మొత్తం కూడా స్టోర్ చేసి పెట్టడం జరిగింది। పాఠశాల తెరిసే బండి పాఠశాల ఎప్పుడైతే మరి పునఃప్రారంభం అవుతుందో ఆ పాఠశాల పునఃప్రారంభమైన నాటికి ప్రతి పిల్లవాడి యొక్క చేతిలో ఉచిత పాఠ్య పుస్తకాలు ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ సంవత్సరం ముందుగానే మరి టెక్స్ట్ బుక్స్ రావడం జరిగింది। మొత్తం కూడా స్టోర్ చేయడం జరిగింది। యూనిఫామ్ కూడా త్వరలో వస్తుంది। అది కూడా జేవీకి కిట్లో అదనంగా పిల్లలకి ఇంగ్లీష్ డిక్షనరీని కూడా పెట్టడం జరిగింది। నెక్స్ట్ ఇయర్ నుంచి స్పోర్ట్స్ కిట్స్ కూడా
కొలకలూరు గ్రామంలో నిర్వహించిన రేషన్ షాపుల తనిఖీలో షాప్ నెంబర్ 63 నందు అక్రమంగా నిల్వ ఉంచిన 175 బస్తాల బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన తనిఖీలో భాగంగా షాప్ నెంబర్ 63 డీలర్ గుడివాడ లక్ష్మీ కాంతారావు కార్డుదారుల వద్ద తక్కువకు ప్రభుత్వం అందించే బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా 175 బస్తాలను నిల్వ ఉంచినట్లు గుర్తించినట్లు సిఎస్టిటి లక్ష్మణరావు తెలిపారు. ఇతనిపై 6A కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో కొలకలూరు విఆర్ఓలు రాంబాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలంలో కొలకలూరు గ్రామంలో షాప్ నెంబర్ 63 డీలర్ అయిన గుడివాడ లక్ష్మీకాంతారావు సన్నా వెంకటేశ్వర్ అను వారు షాపులో ప్రజల వద్ద 10 రూపాయలకు కొని కేజీ 2-3 నెలల బట్టి నిల్వ ఉంచినాడని అతని వద్ద అతని అధికంగా సరుకు కాదని మాకు ఇన్ఫర్మేషన్ పై అధికారులకు ఇచ్చారు. వారి ఆదేశముల మేరకు నేను సిఎస్జిటి నేను తెనాలి రెండు సచివాలయాల విఆర్ఓలు వీరి షాప్ మీద దాడులు చేయడం అయింది. అంతా సరుకుని ఈ పాస్ నిల్వలతో సరిపోయి చూడగా 175 బస్తాలు పిఎంజికేవై రైసు 77 బస్తాలు సార్టెక్స్ రైసు 98 బస్తాల రైసు అదనంగా ఉంది వీరి దగ్గర. ఆ కారణం చేత 6A కేసు బుక్ చేస్తున్నాం వీరిపైన. ఇది ప్రజల దగ్గర నుంచి కొన్నట్టుగా డ్యూటీగా తెలిసినట్లయితే క్రిమినల్ కేసు కూడా పెట్టమని జేసీ గారి ఆర్డర్స్ ఉన్నాయి. జాయింట్ గౌరవనీయ జాయింట్ కలెక్టర్ గారి ఆర్డర్సు ది సార్టెక్స్ రైసు పిఎంజికేవై రైస్తో సహా షుగరు 37 ప్యాకెట్ ఉండాలి అయితే సరిపోయినాయి. సార్టెక్స్ రైసు పిఎంజికేవై రైస్ మాత్రం 175 బస్తాలు అదనంగా ఉంది. వీరిపైన ప్రస్తుతానికి 6A కేసు నమోదు చేస్తున్నాము. పై అధికారుల ఆదేశం మేరకు తదుపరి చర్యలు తీసుకొని కలవారము. కరోనా కట్టడిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబులు విమర్శించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కరోనా కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలివెళ్లి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నక్క ఆనందబాబులు ప్రసంగిస్తూ కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని దీనికి నిరసనగా అధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా ఎవరైతే ఉపాధి కోల్పోయారో ఆ పేదలకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని, కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్క వ్యక్తికి 10 లక్షల రూపాయలు, బ్లాక్ ఫంగస్ వలన మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్క వ్యక్తికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, జర్నలిస్టులని ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి కరోనా వల్ల చనిపోయిన జర్నలిస్టులకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా విషయంలో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయకపోగా టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించడం, ప్రకటించిన సంక్షేమ పథకాలను 3 రోజులకి ఒకటి తెరపైకి తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఇవాళ నిజంగా మీకు చిత్తశుద్ధి, నమ్మకం, ధైర్యం ఉంటే ఇవాళ కరోనాలో చనిపోయిన లెక్కనే ఇవాళ మున్సిపల్ కమిషనర్ ద్వారా చెప్పాలి. సహజ మరణం కరోనా ద్వారా అయితే 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఆక్సిజన్ అందక చనిపోతే వాటిని ప్రభుత్వ హత్యలుగా పరిగణించి వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉందని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాం. అంతేకాదు ఫ్రంట్ వారియర్స్గా ఉన్న వ్యక్తులు, శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, పోలీసులు కానీ, మున్సిపల్ వర్కర్లు కానీ, ఆఫీసర్లు కానీ, ఎవరైనా సరే, అదేవిధంగా జర్నలిస్టులు కానీ, పత్రికా విలేకరులు కానీ ఎవరైనా సరే ఈ యొక్క కరోనా నివారణకి వాళ్ళు సకల చర్యలను ఏ రకంగా వాళ్ళందరికీ వాళ్ళు ప్రేరేపితమై ప్రభావితమై ఈ కరోనాని నివారించడానికి ఏ రకమైన ప్రయత్నం చేశారో, ఆ సందర్భంగా ఎవరైనా మరణిస్తే వాళ్ళకి 50 లక్షలు ఇవ్వాలి అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సెకండ్ వేవ్ రా వస్తుందని చెప్పి ప్రపంచం మొత్తం చెబుతా ఉంది. దానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, ఆరోగ్య అవసరాలు, ఈ హెల్త్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోవడంలో కానీ, ఆక్సిజన్ సరఫరా ఇవ్వడంలో కానీ, మందులు సకాలంలో ఇచ్చేదానిలో కానీ ఎక్కడ కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆక్సిజన్ అందక వందలాది మంది కోల్పోయారు.
ఈ విధంగా రాష్ట్రమంత ఆక్సిజన్ అందక ప్రతి ఊళ్ళో కూడా వందల మంది గ్రామాలు పట్టణాల్లో నగరాల్లో వందలాది మంది ఆక్సిజన్ అందక చనిపోయినటువంటి రోగులు ఉన్నారు ఇయాల ఆక్సిజన్ అందక చనిపోయినటువంటి రోగులకు 40 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ప్రతి కరోనా రోగికి కూడా 10 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి 10 లక్షల రూపాయలు చాదుకోవాలి వీళ్ళు చూపించిన లెక్కలన్నీ తప్పు వాస్తవ లెక్కలు కింద నుంచి గ్రామ స్థాయి నుంచి పట్టణంలో వార్డు స్థాయి నుంచి వాస్తవిక లెక్కలు తీసుకొచ్చి అందరికీ కూడా నష్టపరిహారం అందించాల్సిన అవసరం ఉంది ఇలా పనులు లేకుండా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పేదవాళ్ళకి ప్రతి కుటుంబానికి కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయలు ఇలా ఒక వాళ్ళకి నష్టపరిహారం కింద వాళ్ళకి అందజేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇవాళ మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్ కనకరాంబాబు మహమ్మద్ కుద్దూస్ కోటిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ పెన్నెల వెంకట్రావు కౌన్సిలర్స్ దివి అనిత ఆడసమల్లి వెంకటేశ్వరరావు బోయపాటి అరుణ పసుపులేటి త్రిమూర్తి బిట్రా యుగంధర్ మంగమూరి హరిప్రసాద్ గడవతి సుబ్బయ్య కటివరం గ్రామ సర్పంచ్ బండికల ప్రసాద్ వీరవల్లి మురళి కొల్లూరు శ్రీధర్ కోపల్లి శ్రీను శాఖమూరి సురేంద్ర కుదురవల్లి శ్రీనివాసరావు కావేటి సామ్రాజ్యం జట్టి రేణుక జానిభాష మదన్ కన్నా తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం